వెల్కమ్ టు మధుర వంటలు. ఈరోజు నేను పచ్చి వెలకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము. పచ్చి వెలకాయను తీసుకొని మధ్యలోకి పగలు కట్టి దాంట్లో ఉన్న పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. పైన ఉండేదంతా గట్టిగా ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్నదాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసేసి హాఫ్ కప్ వరకు వాటర్ పోసి 1 విజిల్ రానివ్వాలి. ఇప్పుడు రెడ్ చిల్లీస్ ఆర్ గ్రీన్ చిల్లీస్ ఏమైనా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి మన కారానికి సరిపడా. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మనము 1 విజిల్ రానిచ్చి కుక్ చేసి పెట్టుకున్న వెలకాయ గుజ్జును ఇంకా మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసి 5-6 వెల్లుల్లిగబ్బాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రెష్ కర్డ్ని 1 కప్ వరకు యాడ్ చేయాలి. పుల్లగాయని పెరుగు బాగుండదు, ఎందుకంటే ఎలకాయ కూడా పుల్లగా ఉంటుంది కనుక. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. అందుకు స్టవ్ ఆన్ చేసి ముగ్గుడు పెట్టుకొని 2 గరిటలు ఆయిల్ యాడ్ చేసుకుని మన తాలింపు దినుసులైన శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసి, పసుపు కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసి పోపు దినుసులన్నీ సగం వరకు వేగిన తర్వాత 1 రెడ్ చిల్లీ ఇంకా 2-3 వెల్లుల్లిగబ్బాలు ఇలా మజ్జిగ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం ఇంగువ వేసేసుకోవాలి. పచ్చళ్ళకు వేటికైనా ఇంగువ వేస్తే బాగుంటుంది. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చివలకాయ పచ్చడిని తీసుకొచ్చి వేసేయాలి. దీనికి ఫ్రెష్ కర్డ్ కంపల్సరీ యాడ్ చేయాలి. దీన్ని రైస్తో తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి పచ్చి వెలక్కాయను మాత్రమే వాడాలి. ఈ వెలక్కాయ పండిపోతే స్వీట్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.